పటాంచెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం గౌతమ్ నగర్ కాలనీలలో కోటి 62 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు అంతర్గత మురికినీటి కాల్వల నిర్మాణ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పటాంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పటాంచెరు టౌన్లో మౌలిక వసతుల ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గౌతమ్ నగర్ కాలనీ సీతారాంపురం కాలనీలో 1,66,00,000 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, వార్డు కమిటీ సభ్యులు, టౌన్ ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు. డ్రైనేజెస్ కానీ, సిసి రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ సమస్యలన్నీ ప్రజల ద్వారా సమస్యలు సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకు సాగుతాం. తప్పకుండా డ్రింకింగ్ వాటర్, కరెంటు సమస్య అయితే అసలే లేదు. ఎక్కడైనా ఏమాత్రం ఉన్నా కానీ అది పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సిసి రోడ్ గీట తప్పకుండా పటాంచెరు టౌనే కాకుండా జిహెచ్ఎంసీ డివిజన్ 3 డివిజన్లలో నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామని తెలియజేస్తాం.